నేను ఇంట్లోకి అడుగు పెట్టను. అత్తయ్య వద్దత్తయ్య, కాలనీలో అందరు మనల్నే చూస్తున్నారు. మామయ్య గారి పరువు ఏం కావాలి? మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మా, నాన్న చెప్పిన మాట ఎప్పుడు తప్పలేదు, దయచేసి అర్థం చేసుకో అమ్మా, ప్లీజ్ అమ్మా. చెప్పు కమల, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఏం చెయ్యను నేను. నా భర్తనే నాకు వ్యతిరేకంగా నిలబెట్టేశావు కదా, ఇది జీవితంలో బాగుపడుతుందా చెప్పండి? ఇది బాగుపడుతుందా? నేను ఇప్పుడు ఏం చేయను, నాకేం అర్థం కావట్లేదు. ఏడోకండి రే. ఆయన కావాలంటే ఈ అమ్మాయిని లోపలికి తీసుకురావచ్చు, కానీ అమ్మాయి ఇంట్లోకి వచ్చినా బయట ఉన్నట్టే లెక్క. ఇక ఈ అమ్మాయిని నా కుటుంబంలో చేర్చుకోను. ఏదో ఒకటి చేసుకోండి, కానీ ఇంట్లో తనకి ఇంత కూడా విలువ ఉండదు. అత్తయ్య ఇప్పుడు నువ్వు మా ఇంట్లోకి అడుగు పెట్టచ్చు. అత్తయ్య చాలా బాధలో ఉన్నారు మావయ్య. నేను చెప్తున్నాను, నువ్వు ఇంట్లోకి వెళ్ళచ్చు, లోపలికి వెళ్ళా. మా కోడలుగా ఇంట్లోకి తీసుకురాలేదు. వ్యక్తులు ఎవరైనా సరే ఎంతమంది ఎదురు చెప్పినా ఉన్నది ఉన్నట్టు కోర్టులో చెప్పావు చూసావా? ఆ నిజాయితీని గౌరవించే నిన్ను లోపలికి తెచ్చాను, నువ్వు ముందున్నట్టే ఇప్పుడు ఉండొచ్చు. అయితే మీరు నా మాటకిచ్చే విలువ అంతే కదా? అప్పుడు రావద్దని ఈ అమ్మాయిని ఆపితే నా మాటను నువ్వు గౌరవించకుండా లోపలికి తీసుకొచ్చావే, అది ఏ విధంగా న్యాయం? నువ్వు చేస్తే తప్పు కాదు, నేను చేస్తే తప్ప? ఈ కేసు పూర్తయ్యే వరకు ఈ అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. ఎవరు ఈ అమ్మాయిని బయటికి వెళ్ళమనో వేరేవో మాటలన్నీ దెప్పి పడవద్దు. నేనే కాదు, ఎవరు తప్పు చేసినా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. వెంకీకది మినహాయింపు కాదు, నిజాన్ని నిర్భయంగా చెప్పింది ఈ అమ్మాయి. ఈ ఇంట్లో తను ఉండే అర్హత పొందింది. అందరికీ ఈ విషయం అర్థమైందా? సరే నాన్న. అలాగే నాన్న. అయ్యయ్యో, ఏంటండి ఏంటిది? అత్తయ్యా